అమ్మా అమ్మా ఈ రోజు నా ఫ్రెండ్స్కి ఏమొన్ చేస్తున్నావు? హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు చేయబోతున్న రెసిపీ నేమ్ చికెన్ బిర్యానీ. ఇది నార్మల్ రైస్ తోటే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేయొచ్చు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ముందుగా రైస్ని బాగా కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. దీని తర్వాత ఒక బౌల్లో చికెన్ అనేది శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉంచుకోవాలి. ఇందులో టేస్ట్ సరిపడినంత సాల్ట్, అదేవిధంగా చిల్లీ పౌడరు, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలకి అనేది బాగా అప్లై అయ్యే వరకు మనం బాగా కలుపుకోవాలి. ఇందులో మనము ఎగ్స్ కావాలంటే ఎగ్స్ వేసుకోవచ్చు, లేదంటే లేదండి, నేను ఎగ్స్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు బిర్యానీలోకి ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి సన్నంగా పొడవుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా క్యారెట్ అనేది రౌండ్గా లేదా కొద్దిగా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ సామాన్లు, మనకు కావాలంటే గ్రీన్ బటానీ, అదేవిధంగా బీట్రూట్, ఇటువంటివి చాలానే వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద ఒక కుక్కర్ గిన్నె లేదా ఒక తపాలు కానీ పెట్టుకోండి. ఇందులో 4 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కాస్త మరిగాక ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిటపట్లు అయ్యే వరకు వేపుకోవాలి. ఈ చిటపట్లు అయ్యాక ఇందులో పొడవుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్ని కూడా వేసుకోవాలి. అదేవిధంగా టమాటోని కూడా వేసుకొని వేపుకోవాలి. అదేవిధంగా మసాలా దినుసులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం నానబెట్టుకొని ఉంచుకున్న రైస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ రైస్లో అనేది ఫ్లేవర్ బాగా వచ్చి టేస్టీగా ఉంటుందండి. మనము ఏ గ్లాస్తో బియ్యం కొలిసి వేస్తున్నామో దానికి డబుల్ వాటర్ వేయాలండి. ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అనేది వేసుకోవాలి. నేను గ్లాస్ ఉన్న బియ్యానికి 3 గ్లాసులు వాటర్ అనేది వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్నాక టేస్ట్ సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోండి. ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ని అదేవిధంగా ఎగ్స్ని కూడా ఇందులో వేసుకోండి. దీని తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇది ఎలా ఉన్నదనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఓ, బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, నార్మల్ రైస్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేసినట్లయితే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికి కచ్చాంబ్ర అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్ది పెరుగు అనేది వేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని, అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని ఈ పెరుగులో వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని అదేవిధంగా వాటర్ అనేది లైట్గా, మరి చిక్కగా కాకుండా పలుచగా కాకుండా కొద్దిగా వాటర్ అనేది వేసుకొని బాగా కలుపుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. అంతేనండి, కచ్చాంబర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీతో ఈ కచ్చాంబర్ వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మటు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.